గజ్వేల్ పట్టణంలో రైతు వేదిక నిర్మించినందుకు కృతజ్ఞతగా రైతులందరూ మరియు టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఈ రోజు గజ్వేల్ రైతుల పక్షాన కేసీఆర్ గారి మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు పాలాభిషేకం చేశారు. ఎందుకంటే ఒక 3 కిలోమీటర్ల అవతల నిర్మించాలనే ప్రతిపాదన జరిగితే ఇరు ప్రాంత రైతుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వగా గజ్వేల్ నడిబొడ్డులో ఇంతకు ముందు ఉన్నటువంటి పాత పోలీస్ స్టేషన్ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా రైతు వేదికలు నిర్మించడం అనేది తమకు ఎంతో ఆనందమన్నారు. అదేవిధంగా తమ రైతుల పక్షాన గజ్వేల్ ప్రాంత ప్రజల పక్షాన మంత్రి హరీష్ రావు, గజ్వేల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కి మేము రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరసింహారావు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది ఎందుకంటే ఎక్కడో గజ్వేల్ నడిబొడ్డుకు ఒక 3 కిలోమీటర్ల అవతల ఈ రైతు వేదికను నిర్మించాలనే ప్రతిపాదన జరిగితే మా గజ్వేల్ ప్రాంత రైతులందరి పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వగానే గజ్వేల్ నడిబొడ్డులో ఇంతకు ముందు ఉన్నటువంటి పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని సేకరించి ఇక్కడ మా అందరికీ సౌలభ్యంగా ఉండే విధంగా రైతు వేదికను నిర్మించడం అనేది మాకెంతో ఆనందదాయకం. మా ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.